జై శ్రీరామ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అంటే అర్థం తెలుసా? దేవుని స్తుతించమని. దేవుడు ఎవరు? రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరి. కాబట్టి ఇక్కడ ఈ గొర్రెలు భలే వారాలు రాసిన చూడు గణేష్. చెప్పండి. 2023 ఫిబ్రవరి 22 అలా వచ్చానన్నా, ఈ పక్కన రోడ్డు కదా, మా వెంకట కోసమని ఆగాము. అయితే సరిగ్గా కారు ఇక్కడ ఆపేసరికి భస్మ బుధవారం అంట, భస్మాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఎరా వీళ్ళ దగ్గర గాడిద మీద ఎక్కిన చూడు, అక్కడ ఫోటో చూడండి. మన ఓన్ కొడుతున్నారు, పిచ్చ కొట్టుడు అసలు వెనకాలే, సిలువ వెనకాలే దించుతున్నట్టున్నారు ఆ ఫోటోలో. నెంబర్ 1 భస్మ బుధవారం అంట, ఫిబ్రవరి 22, ఏప్రిల్ 2 మట్ల ఆదివారం అంట, మట్ల. ఓకే రైట్, బట్టలు లేవు మరి మట్లు ఉన్నాయి. తర్వాత 2023 ఏప్రిల్ 6 పరిశుద్ధ గురువారం. తర్వాత అసలు దగ్గర పరిశుద్ధమే ఉంది, అశుద్ధం తప్ప. తర్వాత 2023 ఏప్రిల్ 7 గుడ్ ఫ్రైడే. ఎందుకో తెలుసా? గుడ్ ఫ్రైడే వాడు సచిన్ రోజు అని తెలుసా, సచిన్ అని పండుగ చేసుకుంటాడు ఎవడైనా. రైట్. తర్వాత ఏంటంటే ఏప్రిల్ 9 పునరుత్థాన పండుగ, ఈస్టర్. ఒకటి సచ్చిన దానికి, ఒకటి లేచిన దానికి. సచ్చినట్టు రుజువు లేదు, లేచినట్టు రుజువు లేదు, ఆ మాటకు వస్తే పుట్టినట్టు కూడా రుజువు లేదు. కానీ వీళ్ళంతా మనకు పుట్టినట్టు మాత్రం రుజువు ఉంది. వాడు పుట్టినట్టు లేదు, కానీ ఇతని పేరు చూడండి. ఈయన పేరేంటి? పాస్టర్ గారి పేరు సిహెచ్ డేవిడ్ రాజు. సిహెచ్ అంటే ఏంటండి? ఇంటి పేరు. ఇంటి పేరు ఎక్కడి నుంచి వద్దండి? బగడ బైబిల్లో ఉండదు కదా సార్. కాల్తే పాస్టర్ గారిని అడగండి, వాళ్ళ ఇంటి పేరు ఏంటి, వాళ్ళ నాన్నగారు నరకానికి వెళ్ళారు లేదా అడగండి. ఏదో పొట్టకే బట్టకే తప్ప. ఇంకో జోక్ కూడా ఇందాక ఎవరో పంపించారు, పంచక్షేత్ర సందర్శన అంట గొర్రెలకి. గొర్రెలకి మన పెద్దన్నయ్య, మన అన్నయ్య క్షేత్రం అంట. ఇలా బతుక్కి పుణ్యము క్షేత్రం అనే పదాలు ఉన్నాయా? అందరూ మనకు పుట్టిన వాళ్ళే కదా నానా, ఏం చేస్తాం? దౌర్భాగ్యపు మతంలోకి వెళ్ళి దౌర్భాగ్యులు అయిపోయారు. సరే ఆ చెప్పినైనా ఏంటి గంట కాదు గణేష్ ఉండు, ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు మా వాడితో మాట్లాడేసి. దా